వరకులో నేను దీక్ష చేస్తా ఈ నెల 1వ తారీఖు నుంచి, జనవరి 1 నుంచి. ఎందుకంటే జనవరి 1 నుంచి 5 వరకే కదా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. రేపటి రోజు వెళ్ళిపోతుంది అనుకుందాం. నేను అన్ని రాజకీయ పక్షాల సహకారం కోరాలి, అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడ్డాయి. నిజంగా నేను కుర్తాను చెప్తున్నా. నేను కేసీఆర్ ప్రభుత్వం ఎంఆర్పీఎస్ మీద ఈ విధమైన అక్రమ నిర్బంధం పెట్టి మమ్మల్ని జైలు పంపినాం కాదు. సమాజం మాకే అండగా నిలబడ్డది కదా. ఒక్కరన్న నిర్బంధాన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారా? అందరు నిర్బంధాన్ని వ్యతిరేకించిన వాళ్ళే. అందువల్ల నిర్బంధాన్ని వ్యతిరేకించి ఎంఆర్పీఎస్ కి అండగా నిలబడ్డ అన్ని విద్యార్థి సంఘాలకి, అన్ని ప్రజాకుల సంఘాలకి, అన్ని వర్గాల మేధావులకి, అన్ని రాజకీయ పార్టీలకి మా జాతి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మళ్ళా మేము అందరినీ కూడగట్టి ప్రజాస్వామ్యబద్దమైన శాంతియుతమైన ఉద్యమానికైనా మేము చేయాల్సి తప్పదు. అఖిల పక్షం ఢిల్లీకి వెళ్ళిందనుకో మేము ఉద్యమం చేయం. ఆ తర్వాత కేంద్రం మీద అందరం కలిసి పడదాం. కానీ అఖిలపక్షం వెళ్ళినంత వరకు మా ఒత్తిడి సరిపోతలేదు కదా, మీరు పోతాన ఆగిపోయింది కదా. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్దమైన శాంతియుతమైన పట్టాలి. గాంధీ మార్గం, నేను గాంధీ మార్గంలో కూర్చుంటా. మీరు చూడండి ఎన్నిసార్లు హైదరాబాద్ లో ఆమర్ రిక్షలు చేయలేదు, ఎన్నిసార్లు నిర్వర్తిక దీక్ష చేయలేదు, ఎన్నిసార్లు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయలేదు. ఎప్పుడన్నా చిన్న నష్టం తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా? అక్కడ జరగలేదు. కాబట్టి నేను అంటున్నా, మరి గాంధీ ఘాట్ ఉన్నది హైదరాబాద్ లో ఉంది కదా, ఆ గాంధీ ఘాట్ నన్నా మేము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉపవాస దీక్షను చేస్తాం. గాంధీ మార్గమే కదా, అక్కడన్నా చేస్తాం, లేదా ఇంద్ర పార్కులన్నా చేస్తాం, లేదా గవర్నమెంట్ చూపెట్టిన స్థలంలోనే చేస్తాం. గవర్నమెంట్ అన్న స్థలం చూపెట్టాలి, గాంధీ ఘాట్ కన్నా అవకాశం ఇవ్వాలి, ఇంద్ర పార్క్ అన్న అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా 1 నుంచి 5 వరకు నేను ఉపవాస దీక్షకు కోసం తప్పదు. అది కూడా శాంతియుతంగా ప్రజాసంబద్దమైన గాంధీ మార్గం కనుక దానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు నేను డీజీపీనైనా కలుస్తాను, హోంమంత్రి అయినా కలుస్తాను, ఎవరినైనా కలుస్తాను కూడా మీకు గుర్తు చేస్తూ, ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వానికి పరకాష్ఠగా పరిపాలిస్తున్నది. నియంతలకు గతంలో ఎవరెవరికి ఏ చరిత్రలో వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోయినాయో, ప్రజాస్వామ్యబద్దమైన సూత్రాలకు అనుగుణంగా పరిపాలించకపోతే, నాకు రాజ్యం ఉన్నది కాబట్టి చెప్పి నేను ఏదైనా ఇష్టానుసారంగా నేను వ్యవహరిస్తానని అనుకుంటే అది నియంతలకు అది చెడుతుంది కొంతకాలం. కానీ ఎల్లకాలం నియంతలను ప్రజలు సహించరు. తెలంగాణ గడ్డ ఎలాంటి గడ్డ, ఆకలినైనా భరిస్తారు కదా, కానీ అవమానాన్ని భరించలేరు కదా. త్వరలోకి ఒక న్యాయం, చట్టంలో దళితులకు ఒక న్యాయమా? కేసీఆర్ విధ్వంసాలు చేపించి ప్రత్యక్షంగా ఉన్న రోజు మేము ఆయనకు చట్టాలు వర్తించాం. మేము శాంతియుతంగా ఉద్యమం చేస్తే మాకు చట్టాలు, నిర్బంధ చట్టాలు వర్తిస్తాయా? త్వరలోకి న్యాయం, దళితులకు ఒక న్యాయం. ఈ పరిస్థితిలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది కేసీఆర్ గుర్తు చేస్తున్నా, ఖచ్చితంగా మీ నియంత్రణ తప్ప ఒకటి ఆపుకోండి, అది మీకే మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్దంగా న్యాయబద్దమైన ఉద్యమాలు చేసుకోవడానికైనా అవకాశాలు ఇవ్వండి. అట్లా అవకాశాలు ఇస్తే మా నిరసన వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు అది కూడా వద్దనుకుంటే నువ్వు 48 గంటల్లో ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అపాయింట్మెంట్ తీసుకుని త్వరగా ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ త్వరగా ఢిల్లీకి వెళ్తే 5వ తారీఖు లోపు ఢిల్లీకి వెళ్ళగలిగితే మాకు వర్గీకరణ అమలు జరగడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ కేసీఆర్ నాయకత్వం అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళినా కేంద్రం త్వరగా న్యాయం చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ కూడా కేంద్రం మీదనే ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడుతుందని కూడా నేను గుర్తు చేస్తాను.